ఈ రోజు వైసీపీ రోజా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉంది. అసలు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? మంచి భాష కూడా ఒక ఆడదానిగా మాట్లాడే పరిస్థితిలో మీరు లేరు. నిజం గెలవాలి అని చెప్తే, గెలవాలి అనే ప్రోగ్రాం మేము తీసుకుంటే దాని మీద ఆవిడ కామెంట్ చేసి సిబిఐని కోరండి, వాళ్ళని కోరండి కోరండి అని చెప్పి మాట్లాడతాం. ఒకప్పుడు చెక్ బౌన్సులైన నువ్వు ఈరోజు 100 కోట్లు ఆస్తి సంపాదించావే, దానికి సిబిఐ ఎంక్వైరీ కోరే దమ్ము నీకుందా? నీ నాయకుడు 38 క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు. మరి 402 దగ్గర నుంచి ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు మీ నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. 43,000 కోట్లు జప్తు చేశారు ఆస్తులు. మరి నువ్వు నీ నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీ నువ్వు కానీ నీ నాయకుడు కానీ ఎందుకు కోరరు? 11 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు కదా, వ్యవస్థలు మేనేజ్ చేసి మీకు సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగే దమ్ము ఉందా? ఈడీని సిబిఐని అడిగే దమ్ము ఉందా? అప్పుడు ఆ తర్వాత ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడు. మాకు ఒక టూరిజం మంత్రిగా కూడా కించెత్తు డెవలప్మెంట్ కూడా మీరు చేయలేదు. దాని సంస్కారహీనంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు, ఎస్సీ ఎస్టీని అవమానించింది నువ్వు కాదా? నిన్నగాక మొన్న నీ నియోజకవర్గంలో ఒక అమ్మాయి చనిపోతే, ఒక బీసీ అమ్మాయి చనిపోతే అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించావా? చివరికి ఆ అమ్మాయిని ఏదో ఆత్మహత్యగా చిత్రీకరిస్తే దాని గురించైనా నువ్వు మాట్లాడావా? ఈరోజు ఇన్ని 100 కోట్లు నీకు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇన్ని కార్లు, 16 కార్లు, 4 పెట్రోల్ బంకులు, ఎస్సీ ఎస్సీ అసైన్డ్ భూముల మీద కమిషన్ లాక్కున్నావనే ఆరోపణలు ఉన్నాయి. నువ్వు నీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి చిత్తూరు మొత్తం ఎనకొండల్లాగా మింగేస్తున్నారని చెప్పారు. దాని గురించి నీకు నువ్వే సిబిఐ ఎంక్వైరీ, ఈడీ వేసుకునే దమ్ము నీకుందా అని అడుగుతున్నా. ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. మీలాగా భాష దిగజారి మాట్లాడటం మాకు రాదు, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డొస్తూ ఉంది. ముందు నీ గురించి తెలుసుకో. నీ నాయకుడు 38 కేసుల్లో ఈడీ కోరమను, సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ వేసుకోమను. వివేకానంద రెడ్డి హత్య కేసులో దొంగల్లాగా తిరుగుతున్న వాళ్ళని వదిలేసి ఈరోజు నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టే పనిగా మీరు పెట్టుకున్నారు. అసలు మీరు ఏం మనుషులు? ఈ పార్టీ, నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈ పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక చెంచలగూడ జైలు పార్టీ. ఇది తుడుచు పెట్టుకుపోవటం ఖాయం, దీని మూలలు కూడా ఎక్కడ ఉండవు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.